మరోవైపు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి ఉత్తమ్ మాటలతో రుణమాఫీ పూర్తిగా జరగలేదని తేలిపోయిందన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రైతాంగాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు, ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డ్యాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డ్యాన్సే చేసేసిండు, అయిపోయింది మాఫీ చేసేసినా చేసేసేసినాను. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నెలకు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలన్నా. నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం అక్షరం పచ్చి అబద్ధం అనే మాట.